ब्रो ఎవరు ఫ్రెండ్స్ అంటే మాస్ మహారాజ్ రవితేజ అన్న రవితేజ గారు ఓకే సూపర్ మీరన్నట్టు రవితేజ గారు ఫ్యాన్స్ కాబట్టి ఒక క్లియర్ అడుగుతాను నేను కూడా మాస్ మహారాజ్ కాబట్టి టైగర్ నాగేశ్వరరావు సినిమా రాబోతుంది ఎలా ఉండబోతుంది అనుకుంటారు టైగర్ నాగేశ్వరరావు మొత్తం ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వబోతుంది పక్క దసరాకి ఎందుకని అట్లా మీరు అంత ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెట్టుకురు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంతవరకు ఏ సినిమానో విజువల్స్ కానీ లుక్ కానీ మన్న ఫస్ట్ లుక్ గ్లింప్సే వచ్చాయి అది భారీగా ఉంది టీజర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు టీజర్తో మొత్తం అందరికీ తెలుస్తుంది అంటే ఇప్పుడు రవితేజ గారు మీరన్నట్టుగా కష్టపడి వచ్చిన వ్యక్తి తను చూసిన సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏంటి ఎక్కువగా పదే పదే చూడాలనుకున్నది నేను చూసిన సినిమాలు నేను ఇంతే కానీ ఈడేట్ కానీ విక్రమార్కుడు క్రాక్ ఎక్కువ అన్ని చాలా చాలా సినిమాలు ఉన్నాయి అదే బ్రదర్ ఒక మాట క్లియర్గా ఇప్పుడు మీరు మనమైతే ఎవరైతే హీరోని అయితే ఒక అభిమానిగా ఉండి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం అలాగే మీరు రవితేజ గారు తీసుకుంటారు రవితేజ గారి వల్ల మీరు నేర్చుకున్న ఉపయోగపడే పనులు ఏంటి నేను వచ్చి ఫస్ట్ వచ్చిన అది హిందూపూర్ అన్నమాట కానీ రవితేజని చూసి యాక్టర్ అది దాన్ని హైదరాబాద్ వచ్చిన ఎన్నో సినిమాలకి పెద్ద పెద్ద సినిమాలకి అన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ అది చేస్తున్నా కానీ ఆర్టిస్ట్ అయినా ట్రై చేస్తున్నా ఇది అంటే ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్గా చేద్దాం అనుకుంటారా లేకపోతే ఇండస్ట్రీకి ఏంటి ఇప్పుడు మీ తరఫున మీరు చేద్దామని వచ్చిన అది కుదరకపోవడంతో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఇట్లా చేస్తున్నా అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు అన్నట్టుగా రవితేజ గారి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటారు ఒకవేళ బ్లాక్ బస్టర్ కాకపోతే రవితేజ బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అయినా ఇంకో సినిమా మళ్ళీ ఇంకో సినిమా కానీ టైగర్ నాగేశ్వరరావు మాత్రం 100% పక్క హిట్ అవుతుంది అనుకుంటాను ఫుల్ కాన్ఫిడెంట్ వేరే సినిమాలు అంత లేదు టైగర్ నాగేశ్వరరావు మాత్రం పక్క ఆ సినిమా మొన్న అంతే పోస్ట్ పైన అవుతుంది అది ఇది అని వాళ్ళ అన్ని కొంతమంది రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఏమంటే చెప్పేది ఒకటే అసలు అక్టోబర్ పెద్ద పెద్ద భయప చిన్న హీరో అది మన కొన్ని మాట్లాడుతుంటారు కానీ పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ కరోనాకే భయపడలే కరోనా తర్వాత కూడా ఫస్ట్ క్రాక్తో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశా అట్లాగే ప్యాన్ ఇండియా స్టార్లకి మళ్ళీ కొంతమంది హీరోలు ఉంటారు వాళ్ళకి ఎలా భయపడతారు చెప్పండి అంటే అందరూ సినిమాలు అన్ని సినిమాలు మీరు చూసారు కాబట్టి క్లియర్గా అడుగుతున్నా చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ఈ రోజుల్లో ప్యాన్ ఇండియా సినిమా అనేది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారి సినిమా కూడా ప్యాన్ ఇండియా సినిమా అనుకోవచ్చా పక్క అంతా కొంతమంది ఏంటంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఉన్నాయని ప్యాన్ డబ్బులు ఉండే వాళ్ళు వచ్చి ప్యాన్ అని తీస్తారు కానీ ఏ సినిమాలోనే ఎక్కువ హిట్ అవుతాడు కొన్ని రాజమౌళి వాళ్ళు బాహుబలి 2 కానీ మళ్ళీ ఇంకా RRR కానీ ఇంకా కొన్ని సినిమాలు ఆడతానే అన్ని సినిమాలు ఆడతానులే కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక వైబ్రేషన్ వస్తుంది టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎలా ఉండబోతుంది ఎమోషనల్ గా కామెడీ అనుకోవచ్చు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అసలు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనేది అంత ఎలివేషన్ ఇప్పటి వరకు మా సినిమాలు కూడా మన టాలీవుడ్లో పెద్దగా ఏవి రాలే కానీ పర్ఫెక్ట్ మా సినిమా ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించే సినిమా ఇది టైగర్ నాగేశ్వరరావు ఓకే అండి థ్యాంక్ యూ చేయలంకుతూనే